హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాజ్ ఏడు గంటల నలభై రెండు నిమిషాలు అవుతుంది చాలా ఫాస్ట్గానే వచ్చాను కానీ ఏం చేస్తాము ఒక దిక్కు చాలి ఒక దిక్కు న్యూ ఇయర్ సెలబ్రేషన్సు ట్రాఫిక్ జాము ఎక్కడెక్కడ వాళ్ళందరూ హైదరాబాద్లోకి వచ్చేసి హైదరాబాద్లో ఏదో చేయాలి సెలబ్రేషన్స్ అన్నట్టుగా చేస్తూ ఉన్నారు ఇక్కడున్న హైదరాబాద్ వాళ్ళు అందరూ కలిసి గోవా పోతాం ఇదే ఇదే మన దగ్గర ఇవన్నీ ఉంటాయి మన దగ్గర ఎంజాయ్ చేయడానికి కానీ మనం ఏం చేస్తాము మన దగ్గర బాగాలేదండి వేరే దగ్గరికి వెళ్దామని చెప్పేసి వెళ్తాం అందరు నాలాగా అలా అక్కడక్కడ వెళ్ళిపోతే ఏం లాభం సో న్యూ ఇయర్ దగ్గరికి వచ్చిన కొద్దీ ఏదో రకమైనటువంటి ఎక్సైట్మెంటు మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆంక్షలు కొన్ని విధించిందనమాట ఎట్టి పరిస్థితుల్లో రాత్రి పబ్లిక్ గిమ్మిగూడకూడదు అండ్ పబ్లిక్ ఎక్కువగా కనిపించకూడదు ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకోవాలి ఎంత రాత్రి అయినా పర్వాలేదు ఒకటి రెండు మూడు నాలుగు మీరు ఎంత డ్రింక్ వేసినా పర్వాలేదు మాస్క్ వేసుకొని తాగాలన్నట్టుగా బిహేవ్ చేశారు తీరే టైంకి ఇప్పుడు అటువంటి పట్టింపులు ఏం లేదు పబ్బుకి వెళ్తే వెళ్ళండి కానీ గబ్బు చేయకుండా చూసుకోండి పబ్లు డ్యాన్సులు అవి రాత్రి వన్ ఓ క్లాక్ వరకు చేసుకోవచ్చు కానీ ఈవెంట్స్ మాత్రం చేసుకోకూడదు సో ఈసారి ఎక్కడ ఈవెంట్ అటువంటిది ఏమీ జరగట్లేదు రెస్టారెంట్లు పబ్లు అవి మాత్రం కొన్ని ఓపెన్ అయిపోయాయి సో ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు బట్ చాలామంది ఏం చేస్తున్నారంటే ఎందుకు హాయిగా ఇంట్లోనే కావాల్సినటువంటి కేక్స్ లేకుంటే నాన్ వెజ్ లేకుంటే ఇంకేదో డ్రింక్స్ తెచ్చేసుకొని పదకొండు గంటల నుండి పదకొండు టెన్ ఓ క్లాక్ వాళ్ళ బంధువులు వాళ్ళ చెల్లెలు వాళ్ళు అందరు కలిసి ఓ పది మంది గ్యాదర్ అయిపోయి కొన్ని కొన్ని గేమ్స్ ఆడుకొని రాత్రి ట్వెల్వ్కి కేక్ కట్ చేసేసి ట్వెల్వ్కి ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి అలా చెప్పేసుకొని పడుకుంటే అయిపోద్దని కొందరు అనుకుంటున్నారు మా అటువంటి యూత్ ఏంటంటే ఖచ్చితంగా ఎనిమిది తొమ్మిది గంటలకు రేపు షురు చేసి మళ్ళా నాలుగు గంటల వరకు కానీ చేయాలి అని చెప్పేసి మా ఆలోచనలు బాగా న్యూ ఇయర్ రిజల్యూషన్స్ తీసుకోవాలి అది ఇది ఏవేమో అనుకున్నాం ఇది వర్కౌట్ కావట్లేదు రెండు వేల పదివాయ పదకొండు వాయే పన్నెండు వాయ ఇట్లా అట్లా 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 ఆల్మోస్ట్ అలా సంవత్సరాలు జరిగిపోతున్నాయి ఏం చేంజ్ కావట్లేదు అవసరం లేదు చేంజ్ కావాల్సిన అవసరం లేదు మనం ఇప్పుడు ఎలా ఉన్నామో అంతనే జాగ్రత్తగా ఉంటే సరిపోదు లేకుంటే ఇంతమంది కరోనా వచ్చేసి చాలామంది చనిపోయారు బట్ మీరు మాత్రం ఉన్నారు నేను మాత్రం ఉన్నానంటే మనం జాగ్రత్తలు తీసుకోబట్టే కదా సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి న్యూ ఇయర్ బాగా ఎంజాయ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఏంటో మనము కొన్ని కొన్ని మనకున్నటువంటి కష్టాల్లో నుంచి వెళ్ళి దాన్ని చాలా టెక్నిక్గా మనము మనకు ఉన్నటువంటి నెగిటివ్ నుంచి వెళ్ళి మనం పాజిటివ్ తీసుకొని ఎంజాయ్ చేయాలని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు అందరి జీవితంలో కష్టాలు ఉంటాయి కన్నీళ్ళు ఉంటాయి కానీ ఎప్పుడో ఒకసారి నవ్వుకుంటూ ఉంటాము రెండు వేల ఇరవై ఒకటిలో మీరు బాగా సంతోషపడినటువంటి సందర్భం ఏదైనా ఉందా ఏ లేదు అంత దుఃఖమే అని చెప్పేసి ఎవరు చెప్పడానికి వీలు లేదు ఎంతో కొంత ఉంటుంది సో ఆ బాధలు ఆ కష్టాలలో కనీసం కాసేపు నవ్వుకున్నటువంటి సందర్భం ఏమైనా ఉందా అలాగే రెండు వేల ఇరవై ఒకటి ఎలా అనిపించేసింది మీకు సరదాగా చెప్పే ప్రయత్నం చేయండి అలాగే ఇంకా చాలా అంటే చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి మురళి గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో జరిపినప్పుడు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న మురళి మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఈ హైకోర్టుకు ఏం పని లేదు ఇగో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ ఒకటి వచ్చింది ఇందులో ఏదో ఒక యాప్లో భార్యకు ఇష్టం ఉంటేనే కలిసి ఉంటుంది భర్త ఒత్తిడి చేయకూడదు హైకోర్టు అని పెట్టారు ఇలా చూసినప్పుడల్లా భలే ఆనందం అనిపిస్తుంది అటు వాళ్ళకు ఆనందం అనిపిస్తుంటుంది ఓకే మరి రెండు వేల ఇరవై ఒకటి ఓవరాల్గా మీకు ఎలా అనిపించింది అనే టాపిక్ మీద ఈరోజు మనం మాట్లాడతాము కొన్ని సంతోషాలు తీసుకొచ్చింది డెఫినెట్గా కొన్ని బాధలు తీసుకొని వచ్చేసింది కానీ ఈ రెండు వేల ఇరవై ఒకటి మీ మీ ఉద్దేశంలో ఎలా అనిపించింది ఏమైనా సంతోషకరమైనటువంటి సందర్భాల్లో మీరు పాల్గొన్నారా ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేయండి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్ మెసేజ్ చేయండి స్కైప్ నుండి కూడా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో స్కైప్ నుండి కూడా చేయొచ్చు చాలామంది వాట్సాప్ కూడా చేస్తాం మామ చాలా దూరం నుండి ఉన్నాం మామ అంటే నో ప్రాబ్లం చక్కగా వాట్సాప్ కూడా చేయొచ్చు మామా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి వాట్సాప్లో ఉంటాను అలాగే ఈ కార్యక్రమం వింటున్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవెనింగ్ మరొకసారి తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరంటే నాకు అంత ఇష్టం హే హలో అండి నేను మహేష్ అండి నేను ఒక ఒక బీమా కంపెనీ నుంచి రావడం జరిగిందండి మీ దగ్గరికి ఎప్పటి నుండి ట్రై చేస్తున్నాను మీతో మాట్లాడాలని బట్ కోర్స్ మీరు చాలా అంటే చాలా బిజీగా ఉంటారు కాబట్టి ఈ బీమా కంపెనీ ఆఫర్ గురించి ఒకసారి మీకు చెప్దామని చెప్పేసి వచ్చాను అనుకోని కారణాల వల్ల పెళ్ళిళ్ళు వాయిదా పడడమో రద్దు కావడమో జరిగితే ఈ నిర్వాహకులకు భారీ ఆర్థిక నష్టం తప్పదండి అలాంటి వారి కోసం ఒక నాలుగు రకాల వెడ్డింగ్ ఇన్సూరెన్స్లు నా దగ్గర ఉన్నాయి బీమా మొత్తంలో సున్నా పాయింట్ ఏడు శాతం నుంచి రెండు శాతం వరకు ప్రీమియం రూపంలో ఈ కంపెనీలు ఛార్జ్ చేస్తాయి ఒకవేళ మీరు పది లక్షల వెడ్డింగ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకు ఏడు వేల ఐదు వందల నుంచి పదిహేను వేల వరకు ప్రీమియం చెల్లించవచ్చండి అనుకూల కారణాల వల్ల పెళ్ళిళ్ళు వాయిదా పడ్డా లేకుంటే రద్దు కావడంతో మీకు పది లక్ష పది లక్షల రూపాయలు వస్తాయి ప్లీజ్ ఒక పాలసీ తీసుకోండి ఏమండే మిమ్మల్ని ఒక పాలసీ వద్దు ఇటువంటి పాలసీలు కూడా వస్తే ఎట్లానండి ఎట్లానండి భరించేది నాకు అసలు అర్థం కాదు అలాగే ఇక చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి ముఖ్యంగా యూత్కు చాలా కొన్ని విషయాలు చెప్పాలన్నమాట నూతన సంవత్సరం వేడుకలపై హైదరాబాద్ రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు ప్రజలు సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని చెప్పేసి సూచిస్తున్నారన్నమాట అలాగే ముప్పై ఒకటవ తేదీ రాత్రి పదకొండు గంటల నుంచి జనవరి ఒకటి ఉదయం ఐదు గంటల వరకు ఓఆర్ఆర్లపై కార్లకు అనుమతి ఉండదన్నారు అలాగే లారీలు గూడ్స్ వాహనాలు ఫ్లైట్ టికెట్ వారికి ఓఆర్ఆర్ మీదుగా ఎయిర్పోర్ట్కు వెళ్లేందుకు అనుమతిస్తామని చెప్పేసి చెప్పారనమాట రేపు రాత్రి పది నుంచి ఎల్లుండి ఐదు వరకు ఫ్లైఓవర్లు మూసివేసి ఉంచుతారు అని చెప్పేసి అన్నారు దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ న్యూస్ ఫర్ రెండు తెలుగు రాష్ట్రాల వారికి మిగతా రాష్ట్రాల వారికి సో నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా హైదరాబాద్ రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు ప్రజలు సాధ్యమైనంతవరకు ఇళ్లలోనే ఉండాలని చెప్పి సూచిస్తున్నారు ముప్పై ఒకటవ తేదీ రాత్రి పదకొండు గంటల నుంచి జనవరి ఉదయం ఐదు గంటల వరకు ఉదయం ఐదు గంటల వరకు ఓఆర్ఆర్లపై కార్లకు అనుమతి లేదు తాగి ఓఆర్ఆర్పై అలా 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 దూసుకెళ్దామంటే వర్కౌట్ కాదు సో కార్లు బంద్ చేస్తున్నారు సో ఓఆర్ఆర్పై కార్లకు అనుమతి లేదని చెప్పేసి అన్నారు టోల్ గేట్స్ దగ్గర పోలీసులు వాళ్ళు వాహనాలు పెట్టుకొని రెడీగా ఉంటారు సీజ్ చేస్తారు ఎందుకు వచ్చినటువంటి గొడవ సపోడేక మలుసుకొని ఇంట్లో ఉంటే అయిపోద్ది కదా లేదంటే ఎక్కడన్నా బయటికి అయినా బాగానే ఉంటుంది కానీ ఓఆర్ఆర్ అటు సైడ్ మాత్రం వెళ్ళకండి అలాగే ఓఆర్ఆర్ పై కార్లకు ఎట్టి పరిస్థితులు అనుమతి లేదు అలాగే లారీలు గూడ్స్ వాహనాలు వాటికి మాత్రం మినహాయింపు ఉంటుంది ఎందుకంటే నిత్యావసర సరుకులు వాళ్ళు సరఫరా చేస్తూ ఉంటారు కాబట్టి అలాగే ఫ్లైట్ టికెట్స్ ఉన్న వారికి ఓఆర్ఆర్ మీదుగా ఎయిర్పోర్ట్కి వెళ్లేందుకు అనుమతి ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారనమాట రేపు రాత్రి పది గంటల నుంచి ఎల్లుండి ఉదయం ఐదు గంటల వరకు ఎట్టి పరిస్థితిలో మీరు వెళ్ళకూడదు అని చెప్పి చెప్తున్నారనమాట అలాగే న్యూ ఇయర్ సందర్భంగా ఏమైనా గుడ్ న్యూస్ ఏమైనా ఉందా అని దగ్గర షేర్ చేసుకునేది మావా అంటే డెఫినెట్గా ఉంది గోరే టెంకన్నకి ఒక మంచి ప్రైజ్ వచ్చేసింది ఒక అవార్డు వచ్చేసింది దాని గురించి అవార్డు ప్లస్ ఆయన పాట ఆయన పాట వినాలని నాకు చాలా రోజుల నుంచి లేపంచంలో ఉండే ఒక మంచి పాట కూడా నేను ప్లే చేస్తాను ఎందుకంటే నా అభిరుచికి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఆ పాట అలాగే ఒమిక్రాన్ కట్టడిలో భాగంగా రాష్ట్ర జనవరి రెండు వరకు ఆంక్షలు విధించినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు ర్యాలీలు బహిరంగ సభలపై నిషేధం ఉందని అలాగే కోవిడ్ నిబంధనలు పాటించాలని చెప్పేసి సూచించారు ప్రభుత్వం విధించినటువంటి ఆంక్షలను కఠినంగా అమలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట పబ్స్ ఈవెంట్స్లలో ప్రభుత్వం ఆదేశాలను పాటించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలి నూతన సంవత్సరం వేడుకలు సవ్యంగా జరిగేందుకు పోలీసులకు సహకరించాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారనమాట ఓకే మై డియర్ మా అండ్ మామైజ్ ఇప్పుడు చిన్న చిలిపి క్వశ్చన్ అడగనా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ని థర్టీ ఫస్ట్ నైట్ అంటారు కదా మరి జనవరి ఒకటి తారీఖు నైట్ని ఏమంటారు ఎంత ఫాస్ట్గా ఆలోచిస్తారు థర్టీ ఫస్ట్ నైట్ని థర్టీ ఫస్ట్ నైట్ అంటారు మరి నెక్స్ట్ డే నైట్ని ఏమంటారు ఏమాట కాబట్టి ఈ ఆడవాళ్ళకు ఎందుకు కోపం వస్తుంది అనేది చాలా కష్టం అండి ఇప్పుడు సముద్రం లోతైనా తెలుసుకోవచ్చు కానీ ఆడవాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం ఆఫీస్ నుండి ఇంటికి లేటుగా పోయినా లూల్లే ముందుకెళ్ళినా కూడా కష్టమే అప్పుడే రావాలన్నా నీ ఆఫీసు సెవెన్ ఓ క్లాక్ కదా ఆల్రెడీ ఐదు గంటలకే వచ్చి నన్ను పీడించడం ఎందుకు అది వాళ్ళకి నచ్చినటువంటి డ్రెస్ వేసుకున్నా కష్టమే నచ్చినటువంటి డ్రెస్ వేసుకోకుండా కూడా కష్టమే గొడవ పెట్టుకోవాలనుకుంటే ఎన్ని విధాలుగానైనా కూడా గొడవ పెట్టుకుంటూ ఉంటాను అరే నాకు అసలు అర్థం కాదు ప్రతిసారి ఇప్పుడు మన మన మిస్టేక్ ఏంటండి వాళ్ళు ఎన్నో పూజలు చేస్తే ఎన్నో నోములు చేస్తే మనకు మంచి ఒక హస్బెండ్ దొరుకుతాడు వాళ్ళకి ప్రతిసారి తిట్టి ఇది గోరింటాసరిగా పండలేదు దానికి కారణం నువ్వే నాకు మంచి హస్బెండ్ వస్తాడని చెప్పేసి అన్నారు నా గోరింటాకు నేను ఎన్నిసార్లు పెట్టుకున్నా కూడా పండలేదు దానికి కారణం నువ్వే అంటే నువ్వు మంచిోడివి కాదు అని చెప్పేసి అలా తిడితే ఎట్లా నాకు అర్థం కాదు ఇట్లా కాదని చెప్పేసి ఆ గోరింటాకు ఆ చెయ్యి తీసుకొని మనమే గోరింటాకు కష్టపడి నూరి చక్కగా చేతుల పెట్టేసి తెల్లారంగిన చూసేవా ఎంత ఎర్రగా వండిందో ఇప్పుడైనా అర్థం చేసుకుంటావా నేను ఎంత మంచివాడినో సరే బయదే నీకు ఒక ముక్క పొడకదే వాళ్ళనా అని చెప్పేసి అన్నప్పుడు నాకు అవసరం లేదు ముక్కు పుడక అని నవ్వింది అనుకో అరే ముక్కు పుడక అంటే నవ్వుతూ చీ నాకు అసలు వద్దు అంటే నేను ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ఒమిక్రాన్ సోకిన వారిలో దాదాపు తొంభై శాతం మందిలో లక్షణాలు లేవని చెప్పేసి డిసిహెచ్ శ్రీనివాసరావు గారు అన్నారు వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఒమిక్రాన్ నుంచి రక్షించుకోవచ్చు అని చెప్పేసి అలాగే మాస్కులు ధరించాలని చెప్పేసి భౌతిక దూరం పాటించాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారనమాట ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తుంది కాబట్టి పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో బెడ్స్ అవసరం ఉంటుందని చెప్పేసి అన్నారు ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వైద్యశాఖ రెడీగా ఉందని చెప్పేసి వాళ్ళ ఆందోళన అవసరం ఎటు పరిస్థితిలో మనకు ఎటువంటి ఆందోళన అవసరం లేదని చెప్పేసి తెలియజేస్తున్నారనమాట సో కేసెస్ వస్తున్నాయి కానీ అది ఒమిక్రానా లేకుంటే ఇంకేమన్నా క్రానా అనేది ఎవరికి చెప్పట్లేదు బట్ అన్నీ కరోనా కేసు కిందనే డిటెక్ట్ చేస్తున్నారు అలాగే ట్రీట్మెంట్ కూడా కరోనా ట్రీట్మెంట్ ఇస్తున్నారు ప్రజెంట్గా కరోనా కేసెస్ మాత్రం మామూలుగానే ఉన్నాయి బట్ ఒమిక్రాన్ కేసులు మాత్రం చాలా తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయని చెప్పేసి తొంభై మందిలో ఎటువంటి ఒమిక్రాన్ లక్షణాలు లేవు అని చెప్పేసి చెప్తున్నారు గుడ్ న్యూస్ ఎస్ మరి రెండు వేల ఇరవై ఒకటి మీకు ఎలా అనిపించింది ఏంది ఏం చేస్తారు మీరు అంతా ఇంకా లేవండి తొందరగా ఏ మామ

ఏమి లేదు ఇప్పుడు అది కాదు మామ ఇళ్ల మధ్య ఉన్న పబ్లకు సంబంధించినటువంటి హైకోర్టులో ఒక విచారణ జరిగింది మామా పబ్ పబ్బులు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు మద్యం సేవించిన వారి కోసం డ్రైవర్లను యాజమాన్యాలు అందుబాటులో ఉంచాలని చెప్పేసి అంటున్నారు తాగి వాహనాలు నడిపితే పబ్బులదే బాధ్యత అన్నదే హైకోర్టు సో అలాగే సౌండ్ పొల్యూషన్ నలభై ఐదు డెసిబుల్స్కి మించి రాదని చెప్పేసి మైనర్లను పబ్లోకి అనుమతించొద్దని ఇవన్నీ కూడా బాగానే చెప్పారు ఇప్పుడు పబ్లో తాగడం తినడం ఉంటుంది మళ్ళీ పబ్ వాళ్ళే ఇంటి దగ్గరికి డ్రాప్ చేసే వా అట్లయితేనే మీరు పబ్లు ఓపెన్ చేయాలని చెప్పేసి అంటున్నారు పబ్ వాళ్ళమో మాకే అవసరం అండి వాడు ఎక్కడి నుంచో వస్తాడు ఏంటి ఇప్పుడు ఎవరో వరంగల్ నుంచి వచ్చాడండి ఈ నుంచే వరంగల్ వరకు మేము మేము ఎట్లా కార్లు ప్రొవైడ్ చేయాలండి వాళ్ళకు అలాగే పబ్బులో ఆల్మోస్ట్ ఒక రెండు వందల మంది వస్తారు ఈ రెండు వందల మంది వాళ్ళ ఇంటి దగ్గర దింపే బాధ్యత మాకు ఎలా వాడు తాగిన తర్వాత నేను పోను నా గర్ల్ ఫ్రెండ్ దగ్గర పోతా అంటాడు అప్పుడు మేము ఏం చేయాలి మళ్ళా ఇది ఇది మా ఇల్లు కాదు అని చెప్పేసి వాడు కుక్కటి వెళ్ళాల్సిన వాడు ఉప్పలికి వెళ్ళిపోతే మేము ఎట్లా తాగి ఇవన్నీ మాకు అవసరం లేదని చెప్పేసి పబ్బు వాళ్ళు అంటున్నారు లేదు 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 మీరు పబ్లు ఓపెన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేసే బాధ్యత మీరు తీసుకుంటామంటేనే మీరు ఓపెన్ చేసుకోండి వాళ్ళు అంటున్నారు గొడవలు గొడవలు జరుగుతున్నాయి హైదరాబాద్లో మీరు దేనికి సపోర్ట్ చేస్తారు మీరు దేనికి సపోర్ట్ చేస్తాం మామ యాక్చువల్ ఏంటంటే వాళ్ళ డింక్ లాగా వాళ్ళ పరిస్థితి చూసుకుంటాం కాబట్టి హోమ్ డెలివరీ పెట్టాలి అప్పుడు ఏ కొలా ఉండదు శుభ్రంగా ఎవరింట్లో వాళ్ళు తాగుతారు హోమ్ డెలివరీ పెడితే మరి లక్ష కోట్ల కోట్లు పెట్టేసి బార్ టెండర్లు వాడుకున్నారు కదా టెండర్లు వాడుకుంటే మరి టెండర్లు ఎక్కడికి పోనీ ఇవన్నీ కూడా ఎవరు పెట్టుకోవాలి గవర్నమెంట్ వాళ్ళు ఏం లైసెన్స్ ఇచ్చారు నేను ఒకప్పుడు బార్ అసోసియేషన్ అంటే ఈ బార్ వాళ్ళందరూ కూడా కలిసి పెట్టుకునేటువంటి అసోసియేషన్ అని చెప్పేసి అనుకున్నా అది లాయర్ వాళ్ళ దాంట్లో లాయర్ దాంట్ ఎనివే ఎలా ఉంది న్యూ ఇయర్ ఎలా ఉంది బావా రెండు వేల ఇరవై ఇక్కడ ఎలా అనిపించింది రేగు ఓకే అంటే ఎట్లీస్ట్ అన్నారై రేట్ నాకు చాలా విషయాలు నేర్చుకున్నాను చాలా బయట పెట్టుకున్నాను ఓకే ఇంకోటి ఏంటంటే సిరవన్న గారి ఇన్స్పిరేషన్ తో మేము పాటలు కూడా పాడటం జరుగుతుంది కొత్తగా చాలా సో రెండు వేల ఇరవై ఒకటి కరోనా కష్టకాలంలో ఒక ఎడారిలో వయస్ఎస్ లాగా రెండు వేల ఇరవై ఒకటి బ్రతికే ఉన్నాం కాబట్టి ఇంకా సంతోషం అందరికీ ఏదో నీ టాలెంట్ నువ్వు నేను ఏంటంటే నా విషయం ఏంటంటే ఈ క్షణం హ్యాపీగా ఉన్నాను లేదంటే నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతాం చేయించు ఏం చేస్తాం మనకు తెలియదు హ్యాపీనెస్ ఇచ్చింది కూడా నాకు ఎన్ఆర్ఐ అండ్ ఫ్యామిలీ ముందు ఫ్యామిలీ తర్వాత ఎన్ఆర్ఐ మా ముందు ఫ్యామిలీ లేకపోతే మనం ఎంత బాగా చెప్పావు మామ ఈ రెండు వేల ఇరవై ఒకటి ఎన్ఆర్ఐతో మీరు గడిపినటువంటి ఈ సందర్భం ఈ గడిపినటువంటి సమయం ఆల్మోస్ట్ ఎన్ఆర్ఐ రేడియోతో మీకున్నటువంటి మంచి అనుభూతులు అనుభవాలు అన్నీ కూడా చెప్పడం జరిగింది తెలుగు ఎన్ఆర్ఐ రేడియోతోటి మీరు ఎంత ఆనందం ఉన్నారో సో వెరీ గుడ్ మామ ఇట్లీస్ట్ మీరు చెప్పగలిగారు మామా ఇంకోటి ఏంటంటే మామ నన్ను కూడా జార్జీలు కూడా చాలా అభిమానంగా భావిస్తారు ఎందుకంటే నాకు చిన్న కవి అని పేరుంది చిన్నకవి అని పేరుంది హాస్యకవి అని పేరు ఉంది పెద్ద కవి అని పేరుంది ఎన్ఆర్ఐలో ఆహా ఇవన్నీ ఉన్నాయా నీకు అవును మా నాకు ఏం ఏంటి అవసరం చెప్పు ఏం ఏమేమి పేర్లు బిరుదులు ఇచ్చారు మన వాళ్ళు పెద్ద కవి ఒకటి పెద్ద కవి చిన్న చిన్న కవి 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 హాస్య ఇచ్చారా గిన్ని గిన్ని అవార్డులు ఇవ్వాలి మా చోటలకి మీరు బెస్ట్ కాలర్ అని లేకపోతే మాట్లాడే విధానం బట్టి మీరు

అదే ఏదైనా ఒక పదం గాని టాపిక్ కానీ ఇవ్వండి కదా ఏ టాపిక్ ఇచ్చినా కూడా చెప్తావా మామా చెప్తామా మా దేవుడు నాకు ఎందుకు ఏ లేదు ఇటువంటి టాలెంట్ అందరికి అందరికి అండి టాలెంట్ ఇచ్చిన టాలెంట్ రో ఉన్నది పోతుండే సరే అదే మామ ఈ నూతన సంవత్సరం నూతన సంవత్సరం దాని మీద చెప్పాలి లేకుంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ గురించి చెప్పు డిసెంబర్ థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ ఓకే ఓకే నాకు ఇష్టం ఆమ్లెట్ హా ఇంట్లో వెళ్తూరు వెళ్తూరు కావాలంటే ఉండాలి ట్యూబ్లెట్ నెట్వర్క్ కమ్యూనికేషన్ కావాలి శాటిలైట్ ఆ శాటిలైట్ పంపించడానికి కావాలి రాకెట్ తెలుగు నాడులో ప్రతి ఒక్క ఆర్జేలు మాట్లాడుతూ ఎంతో అభిమానంగా ఉంటాను ఈ మణికంత గ్రేట్ కానీ మామ మహేష్ మెల్ల వేస్తాను రాకెట్ నీ కవిత సల్లగుండా ఇది బాగుంది మహేష్ నేను నీ మెడలో అనేది బాగుంది నేను ఒక క్వశ్చన్ అడిగాను డిసెంబర్ ముప్పై ఒకటి తారీఖు నాడు థర్టీ ఫస్ట్ నైట్ అంటారు కదా మరి ఒకటి తారీఖు నైట్ నేమంటారు ఏం మాట్లాడుతున్నావు నువ్వు వెరీ గుడ్ బాబా ఉంటుంది మొదటి మనోడు అలాగే ఒక మంచి విషయము గోరెటి వెంకన్న గారికి ఒక అవార్డు వచ్చింది ఈ అవార్డు గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అలాగే కొత్త ఏడాది వేడుకల సందర్భంగా హైదరాబాద్లో రేపు రాత్రి పదకొండు గంటల నుంచి రాత్రి రెండు గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు ఎన్టీఆర్ మార్గ్ ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ను మూసివేస్తున్నట్టు తెలిపారనమాట ఈ రూట్లో వచ్చే వాహనాలను ఖైరదాబాద్ రాజ్భవన్ మీదుగా మళ్లిస్తున్నట్లు వాళ్ళు తెలియజేస్తున్నారనమాట అలాగే బీఆర్కే భవన్ అలాగే బీఆర్కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను ఇక్బాల్ మినార్ మీదుగా ఇక్బాల్ మినార్ మీదుగా లక్డి కపుల్ వైపు వాళ్ళు మళ్ళిస్తున్నట్టు వాళ్ళు తెలియజేస్తున్నారనమాట సో ఇవన్నీ కూడా మీరు థర్టీ ఫస్ట్ రోజు ట్యాంక్ బండ్ వెళ్ళడానికి వీల్లేదు అలాగే నక్లెస్ రోడ్ వెళ్ళడానికి వీల్లేదు అలాగే ఎన్టీఆర్ మార్గ్ వెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశాలు లేవు అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు హలో అలసార్ బాగున్నారండి యా నేను బాగున్నానండి గురుగారు మీరు ఎలా ఉన్నారండి అండి గారు మంచి వెరీ గుడ్ అ స్వాగర్ గారు చెప్పండి చెప్పండి సార్ మీకు మీకి ఎలా అనిపిస్తుందండి ఈ సంవత్సరం ఈ సంవత్సరం బాగా బాగా అనిపిస్తుంది ఓకే అంటే లాక్డౌన్ వచ్చేసింది రెండు వేల ఇరవై సరిగా సెలబ్రేట్ చేసుకోలేకపోయాము సార్ రెండు వేల ఇరవై ఒకటి కూడా సరిగా సరిగా సెలబ్రేట్ చేసుకోలేకపోయాము అట్లా సో ఏ ఏమనిపించింది మరి రెండు వేల ఇరవై ఒకటి పర్వాలేదా

ఇళ్లలోనే ఉంటారు ఎక్కడ బోరు సో మేడం మీరు పిల్లలు సరిగా కేక్ కట్ చేసే సాంప్రదాయం ఏమైనా ఉందా లేకుంటే జస్ట్ నైట్ పడుకునే వరకు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి చెప్పుకోవడమేనా ఏనా వరకు వరకు కేక్ కట్ చేస్తారా ఓకే సో చక్కగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు కేక్ కట్ చేసి హాయిగా మీ ఇంట్లో మీ పిల్లలకు హాయిగా మీరు పెట్టేసుకొని హ్యాపీ న్యూ ఇయర్ ఈ రెండు వేల ఇరవై రెండు సంవత్సరం అందరికీ శుభాలు జరగాలి మన అందరం కూడా మంచిగా ఉండాలని చెప్పేసి అలా విష్ చేసుకుంటారు అనమాట ఒకరినొకరు వండర్ఫుల్ అండి మీకు ఈ రెండు వేల ఇరవై ఒకటిలో బాగా నచ్చినటువంటి పాట ఊ అంట వా మామా ఊ అంట వా అని మామ అది కాకుండా ఇంకా వేరే పాట మీకు ఏది నచ్చింది సార్ కాకుండా అయితే అంటే ఫస్ట్ ఇదే నచ్చింది అనమాట మీకు నా మార్జులో కూడా మాట అదే పాట ఏది ఏ పాఠంలో చెప్పండి చిమ్మప్పుడి గారు గుడ్ ఈవినింగ్ సార్ నమస్కారం అండి మాట్లాడుతున్నా సుధాకర్ గారు ఏ సాంగ్ అయితే బాగుంటుంది అనే ఆయన మీ మాంసంలో ఉన్నారండి అదే అంటున్నా సుధాకర్ గారు మీ మాంసంలోనే ఉంటారా మా మాంసం ఏమైనా తీసుకుంటారా అయ్యా మా మాంసం అంటే మామ మాంసము అని మీది కాదు అడిగింది మీరు అంటే భుజాలు ఓకే సుధాకర్ గారు లైన్ లో ఉన్నాడు సార్ మనం గురువు గారితో మాట్లాడదాం సరదాగా మన ఇద్దరం మాట్లాడితే మంచిగా ఉంటుంది చిమ్మప్పుడు గారితో అయ్యా మొన్న మా ఫ్రెండ్ భార్య హాస్పిటల్లో డెలివరీకి వెళ్ళింది వెళితే మా ఫ్రెండ్ హాస్పిటల్లో ఉన్నాడని తెలిసి నేను కూడా కలు కలుసుకుందామని వెళ్ళాను హాస్పిటల్కి అప్పుడు వాడు అటు ఇటువరన్నా తిరుగుతున్నాడు లోపలేమో బొరిట్ డబ్బులు పడుతుంది భార్య వాడు అన్నాడు అటు ఇటు తిరుగుతాడు ఎందుకంటే అంత కంగారు పడతా అట్లా కూర్చో సోఫాలో కూర్చో కాస్త మంచి దాకా వాటర్ దాగు అది ఇది నేను చెప్తున్నాను బాగా ఏమంటారు నాకు చాలా బాధగా ఉంది చాలా బాధగా ఉంది నేను ఇంకా మునుగుడు వినిపిస్తుంటే నాకు చాలా బాధ బాధపడుతున్నారు ఈ బాధ తట్టుకోలేకుండా పోతున్నానురాధప పెట్టుకోదలుచుకోలేదురా అని అన్నా అని అన్నాడు అతను ఆమె ఆమె నొప్పులు వింటూ బాధ భరిస్తుంటే చూసి భరిచలేక ఆందోళన పడుతూ చెప్పాడు అనమాట ఈ బాధ పెట్టుదలుచుకోలేదు రా ఇంకా అని అంటే మరి మరి ఆపరేషన్ చేసుకోరా శుభ్రంగా ఆపరేషన్ దాకా ఎందుకో రెండో పెళ్ళి చేసుకుంటే సరిపోతుంది కదా అని అయ్యో ఏమండి గురువు గారు ఎట్లా సార్ ఎట్లా సార్ నేను ఎవరితో చెప్పుకోవాలి సార్ ఈ బాధలు ఇవన్నీ చిమ్మపూడి గారు నాకు ఏమో ఆపరేషన్ చేసుకురాడి చెప్తే వాడు అంటాడు వద్దురా ఇక నా ఈ భార్య బాధ బాధ పెట్టను రెండో పెళ్లి చేసుకుని సరిపోతుంది అంతేనండి అంతేనండి అది యాదగిరి రెండో పెళ్లి అనగానే లేనటువంటి ఆనందం నవ్వుతాను మరి ఎందుకు ఆదాయతులది అదే జనరల్ గా అయితే మామూలుగానే మాట్లాడతారు మీరు రెండో పెళ్లి అనగానే విపరీతంగా నవ్వుతున్నారు ఎందుకు అర్థం కావట్లేదు యాగిరి గారు ఇజ్రాయిల్ పెళ్లి చేసుకుంటా అంతేనా

అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇద్దరికి థ్యాంక్ యూ మామా థ్యాంక్ యూ మామా గురు గురు యా ప్లాన్ చేద్దామా అయితే ఈ ఎర్రగడ్డ హాస్పిటల్లో ఇద్దరు పిచ్చి వాళ్ళు ఉన్నారట మామా అయితే ఈ ఎర్రగడ్డ హాస్పిటల్లో ఇద్దరు పిచ్చి వాళ్ళు వాళ్ళు ఎప్పంచంలో తప్పించుకోవాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారండి గురువుగారు వాళ్ళు ఎప్పంచంలో తప్పించుకోవాలి తప్పించుకోవాలి తప్పించుకోవాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు వాళ్ళ ప్లాన్ ఏంటంటే సెక్యూరిటీ గార్డును పట్టుకొని బాగా కొట్టి గేటు తెరిచి పరిగెత్తాలని చెప్పేసి వాళ్ళ ప్లాన్ అండి సరే ఇక హాస్పిటల్ రూమ్ నుండి మెల్లగా వాళ్ళకు ఆ రూమ్లో నుంచి వెళ్ళి బయటకి పరిగెత్తుకుంటూ వచ్చారు అక్కడ గేట్లోమో ఉన్నాయి సెక్యూరిటీ గార్డ్ కూడా లేడు అప్పుడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారనమాట నిరాశతోటి చె ఈరోజు తప్పించుకుందాం అనుకున్నాను ఈరోజు కూడా గేట్లు ఓపెన్ చేసి సెక్యూరిటీ గార్డ్ లేడు

మామూలుగానే ఉంది మామ చాలా రోజులు అమ్మితారు మాట్లాడక అందుకే నువ్వు టైం తీసుకొని చేస్తున్న మామ ప్లేస్ మళ్ళీ ఇంకోటి ఈ ఇయర్ వెళ్ళిపోతుంది అందుకే మామతో ఈ ఇయర్ లాగా అసలు మాట్లాడమని చెప్పని చేసిన థ్యాంక్ యూ మామ చాలా 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 హ్యాపీగా అనిపించేసింది అయితే ఒక ఆయన నాటువంటి ఆయన గురువుగారు వచ్చాడట తొందర తొందరగా ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడట వచ్చేసి బేబీ ఏ బేబీ బేబ్లో అని ఇమ్మీడియట్గా డోర్ ఓపెన్ చేసి గేటు పెట్టేసి డోర్ పెట్టేసి ఆ బ్యాగ్ ఆడ పడేసి ఆ షూస్ ఇప్పేసి చక్కగా ముందు రోజుల లైట్లు బంద్ చేసి కిచెన్లో లైట్లు బంద్ చేసి ఆ బెడ్రూమ్లో అలా అన్నీ తీసేసి బెడ్రూమ్లోకి పో లాక్కెళ్ళిపోతుంటే ఆశ్చర్యపోతున్నారు అయ్యా ఏంది అసలు ఏంది ఏమైనా ప్రమోషన్కి ఇట్లా ఏమైనా వచ్చిందా ఏంది అని చెప్పేసి రూమ్లో క్లాక్ వెళ్ళిపోతున్నాడు లైట్లన్నీ బంద్ చేశాడు ఏంటి మా ఆయన ఈరోజు ఫుల్ ఎనర్జీ మీద ఉన్నారు ఏంటి అసలు అది అని చెప్పేసి అంటే అప్పుడు మెల్లగా ఆయన జేబులో నుంచి వెళ్ళి ఆ రేడియం వాచ్ చూసి చూసావా లైట్ లేకుండా ఈ రేడియం వాచ్ రేడియం ఎంత బాగా కనబడుతుందో ఓర్నియా అమ్మాయిగా నువ్వు మారవు రా నేను అబ్బో లైట్ లైట్లన్నీ బంద్ చేసి బెడ్రూమ్ లో గుంజుకొని పోతే ఏముందా అనుకున్నా సో అలాంటి సందర్భం ఉంటుంది యా చిమ్మపుడి గారు మరి న్యూ ఇయర్ ఒక చిన్న మా మహేష్ గారు అయ్యా చెప్పండి భర్త ఎప్పుడు అంటుంటారా ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళాడు ఎప్పుడు నువ్వు ఎప్పుడైనా సరే నేను బాగా టైర్ అయిపోయి వస్తాను ఆఫీస్ నుంచి నాకు ఎప్పుడు శుభవార్త చెప్పాలి కదా అశుభవార్త మాత్రం చెప్పొద్దు ఎప్పుడైనా నాకు మరీ చర్షల్లో పడిపోతున్నాను అసలే బాగా అలసలు చెంది వస్తాను నేను ఎప్పుడైనా నాకు ఇంటికి రాగానే మంచి శుభవార్త ఇప్పు అని ఆయన సరే అని ఒకనాడు ఏమైందంటే ఆయన ఆఫీస్ నుంచి వచ్చాడు అలా కూర్చున్నాడు కాఫీ ఇచ్చింది కాఫీ తాగుతూ అర్థది కదా ఏమండి మన రెండో అమ్మాయి రెండో అమ్మాయి లేచిపోలేదండి అన్నది ఓకే లేచిపోలేదండి అంటే లేచి అంటే పెద్ద అమ్మాయి లేచిపోయింది బాగుందండి యాదగిరి ఎలా ఉంది మీ మీ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి మామ థర్టీ ఫస్ట్ చూస్తున్నాం మామ చేయాలి మీరు ఎక్కడ మామ స్పెషల్ మాది ఉన్నాయి మామ ఒక రెండు మూడు ఉన్నాయి ఒక టోమో హైదరాబాద్ ఇప్పుడు ఒక టోమో ఈవెంట్ ఉన్నది ఓకే ఒక నలభై యాభై మంది ఈవెంట్ ఈ నలభై యాభై మంది తోటి ఈవెంట్ ఉన్నది ఒక టోమో ఎత్తిపోతల పథకం ఉంది మామ ఒకటి కేక్ కటింగ్ ఉన్నది అయితే నేను అదే ఆలోచిస్తున్నాను ఇప్పుడు కేక్ కటింగ్ పోవాలన్నా ఎత్తిపోతలకు వెళ్ళిపోవాలన్నా లేకుంటే ఈవెంట్కి వెళ్ళిపోవాలన్నా అర్థం ఎత్తలేదు మా జనరల్గా అయితే ఎక్కడ పోతే బాగుంటుంది చిమ్మూడి చిన్న అంటే ఎత్తిపోతలు మామా హలో అండి హలో మామా గుడ్ ఈవినింగ్ అండి తల్ల రవీందర్ మామ గుడ్ మార్నింగ్ మామా ఆర్ యూ కమింగ్ టుమారో మామ అన్నారు గా మామ రవీందర్ మామ థర్టీ ఫస్ట్ డిసెంబర్ షో చేయాల్సిందే ఎట్టి పరిస్థితిలో అమ్మో నేను మీకు అడ్వాన్స్ హ్యాపీ బర్త్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకుండా ఎట్లా డెఫినెట్గా చెప్పాల్సిందే నో వే సుగ్నశ్రీ గారు చెప్పండి అమ్మా వెళ్ళిపోయారు నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు నిన్న కొంచెం లేట్ వచ్చిన అంటే అప్పటికే లేట్ అయిపోయింది ఇరవై ఇరవై ఐదు నిమిషాలు లేట్ అయిపోయింది అరే ఇరవై నిమిషాలు లేట్ అయిపోయింది ఎట్లా అని ఆలోచి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ లేట్ అయిపోయింది అరే ఫార్టీ ఫైవ్ మినిట్స్ లేట్ అయిపోయింది కానీ ఆలోచిస్తే వన్ అవర్ అంటే ఈ దీన్ని బట్టి అవన్నీ ఏమో ఆలోచించద్దు అరగంట అయినా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయినా ఎప్పుడైనా చేసేది ఎలానైనా కూడా చేయాల్సిందే అవును పది నిమిషాలు వచ్చినా చాలు అదే లేకుంటే ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది అది వన్ ఇయర్ తర్వాత వచ్చినా వెయిట్ చేస్తుంటాం ఇప్పుడు మీకు ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది అంటే తెలుసా సామెత తెలుసు ఏం చెప్పండి ఉదాహరణ చెప్పాలి ఉదాహరణ ఇక్కడే ఇక్కడే మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారమ్మా అయితే ఒక ఆయన ఇక స్టార్ట్ చేయగానే ఇక ఎప్పరాదరా ఏదో ఒకటి ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది అంటే చాలామంది నెగిటివ్గా ఆలోచిస్తారు కానీ కాదు ఇందులో చాలా నిగూఢమైనటువంటి అర్థం ఉందండి ఎట్లా అంటే ఇప్పుడు ఒక ఒక ఆయన దగ్గర ఒక కుక్క అండి యాక్చువల్గా ఆ కుక్క రోడ్డు మీద చాలా బాగుంది చూడ్డానికి ఈ ట్రాఫిక్ జామ్లో ఎలానైనా కూడా ఆ కుక్కను సేవ్ చేయాలి ఆ కుక్కని సేవ్ చేసుకొని వచ్చి ఇంటికి తీసుకురావాలి అని చెప్పేసి అనుకుంటున్నాను ఈయన దగ్గర ఒక కుక్కు అనమాట ఈయన ఆయన దగ్గర ఆల్రెడీ ఒక కుక్కు ఉంది ఆ ట్రాఫిక్ జామ్లో ఎవరిదో కుక్క చూడడానికి చాలా బాగుంది దాన్ని కూడా అని చెప్పేసి ఈయన ఏం చేశాడు ఈ కుక్క ఈయన్ని వదిలిపెట్టి దానికోసం పోయిండు పోంగనే అది ఆ ట్రాఫిక్ నుంచి వెళ్ళి అటు సైడ్ వెళ్ళిపోయింది లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయింది ఈయన లెఫ్ట్ సైడ్ పోయిండు మళ్ళీ అది రైట్ సైడ్ పోయింది రైట్ సైడ్ అది బ్రిడ్జ్ ఎక్కింది మళ్ళీ బ్రిడ్జ్ దిగింది మళ్ళీ గార్డెన్లోకి వెళ్ళింది దాని దగ్గర పోయే వరకు అసలు ఆ కుక్క లేదు అయ్యో ఈ కుక్క ఎటు తప్పిపోయింది మరి ఇంతకి నా కుక్క ఉన్నదా లేదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చేవరకు ఈ కుక్క కూడా పోయింది అనమాట అప్పటి నుంచి వెళ్ళి ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అని దాని మీనింగ్ ఎగ్జాక్ట్ ఉన్న దానితోటి తృప్తి పడితే చాలండి జీవితం అనవసరంగా ఎప్పుడైనా కూడా జీవితంలో ఏదంటే ఎక్కువగా ఆలోచించొద్దండి ఎక్కువగా ఈ డబ్బులు అవి ఇవి ఆలోచించి ఖరాబ్ మైండ్ ఖరాబ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి వన్ ఇయర్ రెండు వేల ఇరవై ఒకటి ఎలా స్టార్ట్ అయిపోయింది ఏంటి రెండు వేల ఇరవై ఒకటి ఎలా ఎండ్ అయిపోయింది ఇలా ఓ ఇరవై ముప్పై సంవత్సరాలు ఎండ్ అయిపోతే లాస్ట్కి మనం ఎండ్ అయిపోతాం ఎక్కువగా ఆలోచించుడు ఎందుకు చిన్న జీవితం ఈ స్ట్రెస్ ఈ డిప్రెషన్ ఇవన్నీ ఎందుకు అన్ని పక్కన పడేసి హ్యాపీగా సంతోషంగా ఉండు అని మనం చెప్పాలనుకుంటున్నాం రేపు ఈ కదా షో చేయండి నేను ఎట్టి పరిస్థితుల్లో ఏదో 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 ఉంటుంది నేను చిన్నప్పుడు బాగా రాసుకునేవాడిని ఇప్పుడు చిన్నప్పుడు మనం కాలేజీలో కానీ అక్కడ కానీ మహేష్ ఆటోగ్రఫీ ఇవ్వా అని చెప్పేసి అనగానే సెకండ్ బై సెకండ్ మినిట్ ఎండ్ మినిట్ బై మినిట్ అవర్ ఎండ్ అవర్ బై అవర్ డే ఎండ్ డే బై డే వీక్ ఎండ్ వీక్ బై వీక్ మంత్ ఎండ్ మంత్ బై మంత్ ఇయర్ ఎండ్ ఇయర్ బై ఇయర్ లైఫ్ ఎండ్ బట్ మై ఫ్రెండ్షిప్ విల్ నెవర్ ఎండ్ మామా మహేష్ అని రాస్టోర్ సో రేపు థర్టీ ఫస్ట్ డిసెంబర్తో ఖచ్చితంగా రేపు అవసరం కూడా రెండు గంటలు చే చక్కగా మనం ఆ రెండు వేల ఇరవై ఒకటి నెమర వేసుకుని అసలు రెండు వేల ఇరవై ఒకటిలో కంప్లీట్గా ఏం జరిగింది అనేది కంప్లీట్ ఒకసారి రివైండ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం సరేనా చేద్దాం గా రేపు ఎవరైనా ఒక మంచి సెలబ్రిటీని తీసుకురావాలన్నా లేకుంటే మనం మనమే చేద్దామా మనమే మాట్లాడుకుందాం అండి మా

శ్రోతలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను మీ సుగుణశ్రీ అని చెప్పేసి నేను వాట్సాప్లో ఒక ఆడియో మాట్లాడి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్ మన పెట్టినరా ఎవరన్నా లేదు లేదు ఆ రోజు మొత్తం ప్లే చేస్తాము మీ మీరు పంపించిన ఆడియో క్లిప్స్ అన్నీ మన రేడియోలో ప్లే చేస్తాము మీరు నాకు పెట్టండి సుగుణశ్రీ గారు మిగతా వాళ్ళందరికీ కూడా చెప్పండి మన వాళ్ళందరికీ ఓకే వాళ్ళు కూడా పెడతారు నేను తీసుకుంటాను డెఫినెట్గా మళ్ళొకసారి చెప్తా వాళ్ళకి ఓకే ఓకే రైట్ అండి థ్యాంక్ యూ సుగ్నశ్రీ గారు సో మై డియర్ మామాజ్ అండ్ మామీజ్ అందరికి కూడా రెండు వేల ఇరవై ఒకటి అంటే సోసోగానే ఉన్నారు రేపు ఫుల్ ఫ్లెడ్జ్గా మాట్లాడుకుందాం థర్టీ ఫస్ట్ కాబట్టి మరి థర్టీ ఫస్ట్ డిసెంబర్ రోజు ఈ రెండు వేల ఇరవై ఒకటిలో ఏమేం జరిగింది ఏంటి ఒక ఫుల్ రివైండ్ వేసేసుకుందాం సరేనా ఇక మన షోలో సమయం అయిపోయింది రేపటి తెల్లారుందో ఈ మామ షోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నించేద్దాం అప్పటివరకు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి మీకోసం డెడికేట్ చేస్తాను దానికంటే ముందు కొన్ని అప్డేట్స్ ఉన్నాయి సో మరి రేపు ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అలాగే కష్ట సుఖాలను సమానంగా అనుభవించినప్పుడే జీవిత మాధుర్యం తెలుస్తుంది అని చెప్పేసి అన్నాడు ఎంత గొప్ప మాట అది కష్ట సుఖాలను సమానంగా అనుభవించినప్పుడే జీవిత మాధుర్యం తెలుస్తుంది సుఖం వచ్చేసింది సుఖం అంటే ఏంటి మీ 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 ఉద్దేశంలో అది కాదు అది కాదు అది సుఖం అంటే చక్కగా ఒక కారు కొనుక్కోవడమా లేకుంటే ఒక మంచి బిల్డింగ్ కొనుక్కోవడమా బ్యాంక్ బ్యాలెన్స్ నాలుగైదు కోట్లు ఉండడమా లేకుంటే నాలుగైదు ఇండ్లు కొనుక్కోవడమా ఏంటి అసలు సుఖం అంటే అడుగుదాం డెఫినెట్గా అడుగుదాం వాళ్ళను సాయి హలో హలో యా నమస్తే ఎవరు మాట్లాడుతున్నారు హలో సాయి మీరెవరు మాట్లాడేది సాయి నేను మహేష్ మాట్లాడుతున్నా సాయి సాయి హలో సాయి హలో చెప్పు చెప్పు సాయి వింటున్నా ఎవరు కావాలి నీకు అవునండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియోనే తెల్లారిందో ఈ మావో అని ఒక షో వేస్తున్నా నేను ఓకే కష్ట సుఖాలను సమానంగా అనుభవించినప్పుడే జీవిత మాధుర్యం తెలుస్తుందని ఎవరన్నారు తెలుసా రమణ మహర్షి అన్నారు సో ఈరోజు రమణ మహర్షి పుట్టినరోజు డిసెంబర్ ముప్పై రమణ మహర్షి గారి గురించి ఒక మంచి బ్యూటిఫుల్ డాక్యుమెంటరీ యూట్యూబ్లో ఉంది నా నేను చేశాను అది ఒకసారి వినండి ఎంత బాగా చెప్పాడు ఆయన ఈ సాయి అనే ఆయన నా గొంతు వినంగా నేను ఫోన్ పెట్టేస్తున్నాడు అదేంటో అర్థం కాదు అమ్మాయిల గొంతే వినాలనుకుంటే ఎప్పుడో మాట్లాడించేవాన్ని కదా సుధా గారు ఒకసారి హాయ్ అండి ఏంటి గుడ్ మార్నింగ్ అంటున్నారేంటి

నాకు వేరే వేరే గ్రూపులే ఉండేవి మామ ఓన్లీ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ గ్రూప్ వైస్ ఏం లేరు ఎవరు అంటే ఒక గ్రూపులో మిమ్మల్ని యాడ్ చేయలేదా ఇప్పటి వరకు ఏ గ్రూప్ కూడా లేదు లేదు ఒకటో రెండో ఉన్నాయి ఉన్నాయి కదా అయితే వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ అయ్యే నేరపూరిత కంటెంట్ కు ఆ గ్రూప్ అడ్మిన్ ది బాధ్యత కాదని చెప్పేసి మద్రాస్ హైకోర్టు ఈ రోజు కన్ఫర్మ్ చేసిందండి అడ్మిన్కు గ్రూప్లో మెంబర్లను యాడ్ చేయడం తొలగించడం వంటి లిమిటెడ్ అథారిటీలే ఉంటాయి తప్ప కంటెంట్ను కంట్రోల్ చేయడం లేదా సెన్సార్ చేసే అథారిటీ ఉండదని చెప్పేసి తెలిపింది అనమాట అయితే గ్రూప్లో ఏదైనా నేరపూరిత పోస్టులు వస్తే అతనిపై కేసు పెట్టడం సరికాదని చెప్పేసి మద్రాస్ హైకోర్టు ఈరోజు అనమాట సో ఆ గ్రూప్లో ఆ గ్రూప్లో రెండు వందల యాభై మంది ఉంటే ఎవరైనా నేరపూరితమైనటువంటి మతాలను మతాలకు రాగద్వేషాలకు దానికి సంబంధించినటువంటి ఒక పోస్ట్ పెట్టినప్పుడు వాళ్ళు ఎవరైనా పోలీస్ కేసు అది ఇది పెట్టినప్పుడు గ్రూప్ అడ్మిన్ కాగా ఆయనకు ఆయన మీద శిక్ష పడుతుంది ఆయనను కోర్టులో అది తీసుకెళ్తారు అది ఇది కాదు అన్న ఇప్పుడు మెంబర్స్ని యాడ్ చేయడం తొలగించడము ఆయనకు తెలుసు తప్ప ఆ కంటెంట్ని ఎలా కంట్రోల్ చేయడం అనేది గ్రూప్ అడ్మిన్ వ్యవహారం కాదు సో గ్రూప్ అడ్మిన్ ఇందులో ఎటువంటి బాధ్యత వహించడు అని చెప్పేసి మద్రాస్ హైకోర్టు అమ్మోన్ అయ్యో నేను ఒక నాలుగైదికి గ్రూప్ అడ్మిన్గా ఉన్నాను మొన్న మా పక్కింటి ఆంటీ వాళ్ళు అంటున్నారు అనమాట పక్కింటి ఆంటీ బాగా చాలా చాలా డల్గా చాలా డల్గా ఉంది ఆంటీ నేను అన్నాను ఏంటి ఏంటి అంటే డల్గా ఉన్నారు మీరు అంటే ఏం లేదు మహేష్ గారు మోసపోయామండి మేము అంది ఎందుకు మోసపోయారు అంటే లేదు మహేష్ గారు నిజంగా వజ్రం అటువంటి అల్లుని పక్కన పెట్టుకొని రంగురాళ్ళ కోసం వెతికామండి మేము వజ్రం అటువంటి అల్లుడు మా ఇంటి పక్కనే ఉన్నాడు మేము గమనించుకోలేదండి ఆడికి మా ఆయన చెప్తూనే ఉన్నాడు మామా మహేష్ దేవుడే మామా మహేష్ దేవుడే మనకున్నటువంటి ఐదు కోట్లయినా పర్వాలేదు ఇచ్చి పెళ్ళి చేద్దాము మామా మహేష్ గారికి అంటే నువ్వే వద్దండి అతను చేసుకుంటాడో లేదో అని చెప్పేసి మీరు కన్ఫర్మ్ చేయలేదండి అని చెప్పేసి నేను మహేష్ గారు మా ఆయన కూడా ఇలా అన్నానండి బంగారం అంటే అసలు మీరు బంగారం అండి మహేష్ గారు మీరు వజ్రం అండి మీరు ఒక వెండి కొండ అండి అరసరంగా మిమ్మల్ని కాదని ఎవడో ఒక అడ్మినట అని చెప్పేసి వాడికి ఇచ్చి అండి తీరా టైంకి బాబు నువ్వు ఆ అమ్మాయి పెళ్ళి చేసుకున్నావు కదా ఆఫీస్కి వెళ్ళట్లేదా నువ్వు అడ్మిన్ అన్నావు ఎందులో అడ్మిన్ అంటే నేను వాట్సాప్లో అడ్మిన్ అత్తయ్య అన్నాడు వాడు వాట్సాప్ మమ్మల్ని మమ్మల్ని ఇప్పుడు మా మా కూతురు అనవసరంగా జీవితం నాశనం అయిపోయింది మా కూతురుది వాడు వాట్సాప్ అడ్మిన్ అనగానే అమ్మాయిని తీసుకొచ్చాము ఇప్పుడు మేము ఎవరితో చెప్పుకోవాలండి ఇప్పుడు మా పెద్ద పాప అలా అయిపోయింది ఇప్పుడు చిన్న పాప అమ్మాయి బీటెక్ అయిపోయిందండి చిన్న అమ్మాయిది అలాగే ఇంకొక అమ్మాయి కూడా ఉందండి ఆ అమ్మాయిది కూడా మెడిసిన్ అయిపోయిందండి వీళ్ళిద్దరిని ఎవరు చేసుకుంటారండి మహేష్ గారు మీరు చెప్పండి మీరు చేసుకుంటారా నే అన్నాను మీరేం బాధపడకండి ఏం చూసుకుంటా వీరేంద్ర గారు వచ్చారు ఏమండి వీరేంద్ర గారు మామకి హాయి చెప్పారు వీరేంద్ర గారికి వీరేంద్రకి హాయి చెప్పండి మామరి మొన్న కొట్టారు మా కాజల్తో అవునా ఏ మామా మంచి అమ్మాయి యా సనీ కూడా ప్రామిస్ చేశాడు మామ మేబి రెండు మూడు రోజులు ఎప్పుడు జాయిన్ అవుతాడో తెలియదు సనీ సనీతో చాన్ సనీతో చాన్సేపు మాట్లాడాను మార్నింగు సరే చాన్సేపు మాట్లాడాను అయితే ఈరోజు జాయిన్ అయితే అన్నాడు బట్ ఆయన వేరే షూటింగ్లో ఉన్నాడు అందుకోసం అని చెప్పేసి ఇక సరే ఎందుకు ఇప్పుడు మనకు నిమ్మలంగా వచ్చి అందరితో నిమ్మలంగా మన ఎప్పుడు కాదు మామ ఇప్పుడు వచ్చేసి వచ్చేసి నేను నిన్న నేను ఇప్పుడు నా ఐడియా చెప్పండి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈరోజు తీసుకొని వచ్చి ఈరోజు ఒక పది మందితో మాట్లాడడం బెటరా లేదంటే మంచి టైం ఇచ్చేసి ఒక గంట రెండు గంటలు మన రేడియో కోసం కేటాయించేసి అందరితోటి మాట్లాడించడం అనుకో అది బెటరా అందుకోసమే లేట్ అయినా పర్వాలేదు అని చెప్పేసి ఆ విధంగా ఆలోచించాను మా చెప్పండి మీరు అంటున్నారు వీరేంద్ర నాదొక ఐడియా మా ఆ బిగ్ బాస్ వాయిస్ ఎవరైతే ఇచ్చారో ఆ ఆయన తీసుకురండి మామ ఒకసారి మీకు ఫ్రెండ్ అంటున్నారు కదా యా యా తీసుకొస్తాము డెఫినెట్ గా డెఫినెట్ గా తీసుకొస్తాను ఆయన పదాలు ఏము ఉంటాయి మా పాదరసం ఉంటాయి పాదరసంలా ఉంటాయి బాగా చెప్తాడు మనకు చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్ ఉన్న కూడా ఒక త్రీ డేస్ బ్యాక్ కూడా మేము కలిసాము ఇద్దరం ఒక దగ్గర నేను నేనంటే చాలా అభిమానం మా ఆయనకు మీరు నిజంగా అదృష్టం యాక్చువల్ యాక్చువల్గా అప్పుడు ఆ టైంలో మనం వెళ్ళాల్సింది కొన్ని కారణాల వల్ల నేను వెళ్ళలేకపోయాను నా ప్లేస్లో అబ్బాయి వెళ్ళాడు చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు కానీ ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఆయన ఎలా ఉంటాడు ఏంటి అనేది ఎవరికి తెలియదు బట్ నువ్వు అన్నట్టుగా నేను ఆయన కూడా తీసుకొచ్చే ప్రయత్నం యా డెఫినెట్గా మాత్రం యా డెఫినెట్గా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను హలో హలో యా ఎవరండి నాగేశ్వర ఏమో ఎక్కడ పోయి ఇప్పుడు ఏంది ఎనిమిది గంటల ఇప్పుడు టైం ఎంత అయింది పద్మజ గారు మళ్ళీ కెనడాలో మాట్లాడి తిడతారు మా మొన్నడే ఓ ఐదు నిమిషాలు కెనడాలో వాయించారా మేడం కెనడాలో ఉండాలి ఏం తిట్టిందో ఇప్పటికీ అర్థం కాలేదు నాకు అందుకోసమే ఇక పద్మజ గారు పద్మజ గారికి తొందరగా షో ఇచ్చేద్దాము అండ్ వీరేంద్ర అంత మంచి కదా వీరేంద్ర ఇజ్ ఎవరిథింగ్ ఫైన్ విత్ యూ ఓకే యా అటు వీరేంద్ర అటు సుధ గారు నాగేశ్వరరావు రేపు మాట్లాడుకుందామా రేపు మంచిగా మాట్లాడేసుకుందాం థ్యాంక్ యూ షో టైం అయిపోయింది మై డియర్ మామోజ్ అండ్ మామేజ్ ఇక రేపు చక్కగా మాట్లాడుకుందాం బట్ రేపు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఐఎమ్ షూర్ అండి నైంటీ నైన్ పర్సెంట్ అయితే నేను ఎక్కడ పోను మీతోనే ఉంటాను ఒకవేళ వన్ పర్సెంట్ నేను రాకుంటే ఎట్లా రాకున్నా కూడా నేను ఎక్కడున్నా కూడా అక్కడి నుంచి లైవ్లో మాత్రం డెఫినెట్గా ఒక వన్ అవర్ అన్నా షో చేసే ప్రయత్నం చేస్తాను స్టేట్ యోను